नमस्ते अंडी, वेलकम टू नारी प्रपंच। ई रोजु मन वीडियो लो विंटर लो तीसुकोवाल्सिन जाग्रत्तल गुरिंची तेलुसुकुंदाम। याक्चुअल गा विंटर लो चर्मं चाला पोडि पारिपोतुंदी। कूडा पूर्वकालं ओक सामेत कूडा वाडुकलो उंडेदी। दानि अर्थं एंटंटे కాకికి ఉన్న రంగు మనుషులకు వచ్చేస్తుంది, అంటే నల్లబడిపోతారు అని. ఎందుకు నల్లబడిపోతారు అని అంటే అది యాక్చువల్గా నల్లబడిపోవడం కాదు, మన స్కిన్ పైన డెడ్ స్కిన్ అంతా ఫామ్ అవుతుంది అన్నమాట. అది యాక్చువల్ మీనింగ్ అన్నమాట. మరి కొన్ని పద్ధతులు ఉపయోగించి డెడ్ స్కిన్ని తీసేయడం మనకి చాలా మందికి చాలా రకాలుగా తెలుసు. మరి అది తీసేసిన తర్వాత ఇంకా చర్మం పొడిబారిపోతుంది, అంటే ఆ డెడ్ స్కిన్ ఫామ్ అయిన తర్వాత అందులో నుంచి చీలికలుగా అయిపోయి అందులో నుంచి రక్తం రావడము ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ డ్రైనెస్ వల్ల. డ్రై ఎందుకు అవుతుందంటే వింటర్లో గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండదు అందుకు. అదేంటి చల్లగా ఉంటుంది కదా తేమ ఉండదు అనుకుంటున్నారా? నిజంగానే ఉండదండి. సముద్రం ఉన్న ప్లేస్లు అన్నమాట, అంటే చెన్నై కావచ్చు, నెల్లూరు కావచ్చు, అలాంటి ప్లేసెస్లో హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే వేడి ఎక్కువగా అనిపిస్తుంది, చాలా వేడి అనిపిస్తుంది, కానీ గాల్లో తేమ శాతం ఎక్కువ ఉంటుంది. ఆ హ్యూమిడిటీ వల్ల ఆ వేడి చేసే, అంటే బాడీకి వేడి చేసే తత్వము అట్లా ఇవన్నీ కొంచెము తగ్గుతాయన్నమాట. అక్కడ ఉండే వాళ్ళకైతే దాని గురించి క్లియర్గా తెలుస్తుంది. సో అలాగా చలికాలంలో కూడా గాల్లో తేమ శాతం లేకపోవడం వల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఆ డ్రైనెస్ వల్ల మన శరీరంలో ఉన్న తేమ కూడా గాల్లో కలిసిపోతుంది. సో దానివల్ల డ్రై స్కిన్ ఫామ్ అవుతుంది. మరి దీని నుంచి ఎలా కాపాడుకోవచ్చు అని అంటే, చలికాలంలో స్నానానికి వేడి వేడిగా నీళ్ళతో స్నానం చేస్తాం, అది మానేయాలి. గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయడం చాలా మంచిదన్నమాట. ఎక్కువ హాట్ వాటర్తో స్నానం చేయడం వల్ల మన స్కిన్లో ఉన్న న్యాచురల్ ఆయిల్స్ అన్నీ వెళ్ళిపోతాయి బయటికి, దానివల్ల స్కిన్ చాలా డ్రై అయిపోతుంది. మెయిన్ ఇదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే కంపల్సరీ మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. మాయిశ్చరైజర్ అని అంటే మీ ఇష్టం. అప్పుడు కాలంలో నివ్యా అని వ్యాజ్లిన్స్ అవి అప్లై చేసేవాళ్ళు. ఇప్పుడు చాలా రకాలైన మాయిశ్చరైజర్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. వింటర్కి సపరేటు, సమ్మర్కి సపరేటు అలాగని కూడా తయారు చేస్తున్నారు. మంచిది ఒక వింటర్ మాయిశ్చరైజర్ తీసుకొని స్నానం తర్వాత అప్లై చేయండి, లేదా న్యాచురల్ డిఐవై మాయిశ్చరైజర్ కూడా చేసుకోవచ్చు, అది ఇంకో వీడియోలో చెప్తాను. ఓకే, అప్లై చేస్తాం. అయినా కానీ మా డ్రైనెస్ తగ్గడం లేదు, సాఫ్ట్ ఫీలింగ్ రాలేదనుకోండి, మీది డ్రై స్కిన్ అన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే బాడీ బటర్స్ ఉంటాయి, అంటే మాయిశ్చరైజర్ అంటే కొంచెం వాటరీ కన్సిస్టెన్సీ ఉంటుంది. బాడీ బటర్స్ అంటే కొంచెం వ్యాజ్లైన్ లాగా, అంటే కొంచెం థిక్గా ఉంటాయి అన్నమాట. అందులో స్కిన్లో మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువసేపు ఉంచే ప్రాపర్టీస్ ఉంటాయి. సో బాడీ బటర్స్ ట్రై చేయండి. అయినా కానీ మీకు ఈ ప్రాబ్లం పోలేదు అని అనుకుంటే పెట్రోలియం జెల్లీ ఉంటుంది కదా, పెట్రోలియం జెల్లీ నైట్ టైం పడుకునేటప్పుడు ఫుల్గా అప్లై చేసేయండి. మార్నింగ్ అంతా మీ స్కిన్ నార్మల్ అయిపోతుంది. ఇలా 2-3 డేస్ కంటిన్యూస్గా చేశారంటే మీ ప్రాబ్లం నుంచి బయటపడచ్చు. నాకు పర్సనల్గా ఈ ప్లేసెస్లో చాలా డ్రైనెస్ వస్తుంది, అంటే స్కిన్ అంతా ఊడిపోతుంది అన్నమాట, అంతగా డ్రైనెస్ వస్తుంది. అప్పుడు ఎక్స్ఫోలియేట్ చేయలేము, ఏం చేసినా కానీ ఇంకా స్కిన్ ఉన్నది అంతా వెళ్ళిపోతుంది అన్నమాట. స్కిన్ అంతా ఇంకా ఉన్న స్కిన్ కూడా అంతా లేసి ఫ్లిక్కిగా అయ్యి ఇంకా అలా బ్లడ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అలాంటప్పుడు నాకు యూజ్ అయింది ఏంటంటే పెట్రోలియం జెల్లీనేనండి. పెట్రోలియం జెల్లీ అప్లై చేశామంటే మార్నింగ్ అంతా క్రాక్ అయిన ప్లేసెస్ ఉంటాయి కదా స్కిన్, అదంతా నార్మల్ అయిపోయి హీల్ అయిపోతుంది అన్నమాట. బాడీకి ఓకే, ఇవన్నీ చూసాం. మరి ఫేస్కి ఏం చేయాలి అని అంటే సోప్స్ ఎక్కువగా యూస్ చేయకండి. సోప్స్ యూస్ చేయాలి అని అనుకుంటే గ్లిజరిన్ ఉన్న సోప్స్ యూస్ చేయండి. గ్లిజరిన్ ఉన్న సోప్స్ కూడా మీకు ఇంకా డ్రైనెస్ అలాగే ఉంది, ఇంకా సాఫ్ట్నెస్ రాలేదు అనుకుంటే, మాయిశ్చర్ రాలేదు ఫేస్లో అనుకుంటే, హోమ్ మేడ్ వింటర్ సోప్ నేను ఆల్రెడీ చేసి చూపించాను, అలా డిఐవై సోప్ ఏదైనా చేసుకోండి. సోప్ వాడాలనుకుంటే ఇది, లేకపోతే బేసిక్గా సున్నిపిండి వాడుకోండి. సున్నిపిండి అంత బెస్ట్ ఇంకొకటి ఉండదు. వింటర్లో సున్నిపిండి వాడారంటే అసలు ఏ ఎక్స్ఫోలియేటర్స్ అవసరం లేదు, స్కిన్లో మాయిశ్చర్ లాక్ అయి ఉంటుంది. ఇంకొకటి చెప్తున్నాను, వాటర్లో కలిపి వాడకూడదు. సున్నిపిండి ఖచ్చితంగా పాలు వేసి వాడాలి. ఈ కాలంలో వింటర్లో డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్ ఇవన్నీ పక్కన పెట్టేయండి.
కంపల్సరీ అందరికీ ప్రాబ్లం వస్తుంది. కొంచెం ఆయిలీ స్కిన్ వాళ్ళకి కాస్త తక్కువే ఉంటుంది, మిగతా వాళ్ళకందరికీ బాగానే వస్తుంది. ఆయిలీ టు కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళకు కూడా వస్తుంది, మిగతా వాళ్ళకు కూడా చాలా మటుకు ఈ ప్రాబ్లం వస్తుంది. సో కంపల్సరీ సున్నిపిండిలో పాలు కానీ పెరుగు కానీ వేసి వాడుకోవాలి. ఇలా చేయడం వల్ల డైలీ ఫామ్ అయిన డెడ్ స్కిన్ డైలీ రిమూవ్ అయిపోతుంది. దానివల్ల డెడ్ స్కిన్ ఫార్మేషన్ ఉండదు. దాంతోపాటు ఈ పాలు మన స్కిన్లో మాయిశ్చర్ పోకుండా చేస్తాయి. ఇంకా ఆ తర్వాత స్నానం తర్వాత ఒక మంచి మాయిశ్చరైజర్ అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల వింటర్స్లో డ్రై స్కిన్ రాకుండా, డెడ్ స్కిన్ ఫామ్ కాకుండా కాపాడుకోవచ్చు. ఆల్రెడీ సున్నిపిండి వీడియో కూడా పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేసి చూడండి. ఫేస్ వాషెస్ కంటే కూడా క్లెన్జర్స్ చాలా బాగా పనిచేస్తాయి, వింటర్స్కి చాలా యూజ్ అవుతాయి. మరి క్లెన్జర్ స్కిన్లో ఉన్న ఆయిల్ అంతా తీసేస్తుంది అని అనుకుంటారు కదా, ఫోమింగ్ క్లెన్జర్ అలా చేస్తుంది. దాంట్లో సోప్ ఉంటుంది కాబట్టి, నార్మల్ క్లెన్జర్ ఉంటుంది విత్ నో సోప్ ఉండేది. అంటే అప్పట్లో క్లెన్జింగ్ మిల్క్ అని వచ్చేది, తర్వాత క్లెన్జర్స్ అంటున్నారు. క్లెన్జర్స్లో కూడా చాలా చాలా రకాలు ఉన్నాయి, దీని మీద కూడా నేను ఒక వీడియో చేస్తాను ఎన్ని రకాల క్లెన్జర్స్ ఉన్నాయని. ఇప్పుడు ఈ వింటర్ విషయానికి వస్తే, ఫోమింగ్ క్లెన్జర్ కాకుండా అంటే సోప్ బేస్డ్ క్లెన్జర్స్ కాకుండా నార్మల్ క్లెన్జర్స్ తీసుకోండి. అలాంటివి యూస్ చేయడం వల్ల స్కిన్లో మాయిశ్చర్ తీసేయకుండా మాయిశ్చర్ని నిలిపి ఉంచుతాయన్నమాట. సో ఇలాంటివి ట్రై చేయండి. ఇప్పుడు మూడు చెప్పాను మీకు, సోపే వాడాలనుకుంటే గ్లిజరిన్ బేస్డ్ సోప్స్ లేదా డిఐవై సోప్స్ వాడండి. సున్నిపిండి వాడడం చాలా బెటర్, సున్నిపిండి వాడాలనుకుంటే దాంట్లో పాలు వేసుకొని వాడండి. ఇక నెక్స్ట్ క్లెన్జర్స్ యూస్ చేయడం మొదలు పెట్టండి. మార్నింగ్ సున్నిపిండి వాడారనుకోండి, నైట్ క్లెన్జింగ్ చేసుకోండి. అలా చేసుకుంటే రెండు పూటలు సున్నిపిండి వాడచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే వాడే పద్ధతి చెప్తున్నాను, ఇది ఎప్పుడు వాడాలి అనే డౌట్ వస్తుంది కదా. సో వాడుకోవాలి అనుకున్న వాళ్ళకి మార్నింగ్ సున్నిపిండి వాడితే నైట్ క్లెన్జర్ వాడండి. అంటే ఒకవేళ మీరు మేకప్ వేసుకుంటే మేకప్ రిమూవ్ చేసుకొని ఆ తర్వాత క్లెన్జర్తో క్లీన్ చేసుకుంటే మేకప్ అంతా రిమూవ్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు నార్మల్ నైట్ టైం రొటీన్స్ చేసుకునే వాళ్ళైతే టోనింగ్ మాయిశ్చరైజింగ్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇలా చేసుకుంటూ ఉండడం వల్ల మన స్కిన్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవచ్చు. దీంతోపాటు ఎక్కువగా నీళ్ళు తాగండి. ఫేస్ ప్యాక్స్ యూస్ చేయడం వల్ల ఈ వింటర్స్లో స్కిన్లో ఉన్న న్యాచురల్ ఆయిల్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి, ఇంకా డ్రై అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీరు ఫేస్ ప్యాక్స్ యూస్ చేసుకోవాలి అని అనుకుంటే షీట్ మాస్క్ యూస్ చేయండి. హైడ్రేటింగ్ షీట్ మాస్క్ అని, మాయిశ్చరైజింగ్ షీట్ మాస్క్ అని చాలా రకాలుగా ఉన్నాయి. దాంట్లో ఏదైనా ఒక షీట్ మాస్క్ ట్రై చేయండి. దీనివల్ల ఏంటంటే స్కిన్లో మాయిశ్చర్ని లాక్ చేస్తాయన్నమాట. ఇక్కడ ఇంకొకటి అండి, మీకు సైనస్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమైనా ఉంటే షీట్ మాస్క్ జోలికి పోకండి. ఎందుకంటే షీట్ మాస్క్ చల్లగా ఉంటుంది పెట్టుకున్నారంటే. ఈ ప్లేసెస్లో అంటే ఇక్కడ హై పాయింట్స్ కాబట్టి మనం పెట్టుకున్నది ఇక్కడ ఎక్కువగా టచ్ అవుతుంది, సైనస్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సైనస్ ఉన్న వాళ్ళైతే కాస్త ఈ షీట్ మాస్క్కి దూరంగా ఉండండి. సమ్మర్లో పర్లేదు, వింటర్లో కాస్త జాగ్రత్త. ఇక నెక్స్ట్ లిప్స్ అన్నమాట. చాలా చాలా డ్రై అయిపోయి అది చీలిపోయి రక్తం వచ్చేస్తూ ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే నీళ్లు ఎక్కువగా తాగం, ఎందుకంటే దాహం అనిపించదు వింటర్లో. సో వాటర్ ఎక్కువగా తీసుకోము, దానివల్ల అలా లిప్స్ బ్రేక్ అవుతూ ఉంటాయి. లిప్సే కాదు స్కిన్ కూడా కారణం, వాటర్ తీసుకోకపోవడం వల్ల కూడా ఇది కూడా ఒక కారణమే. మరి లిప్స్ని ఎలా మాయిశ్చర్గా చేసుకోవాలి, దాన్ని ఎలా సాఫ్ట్గా ఉంచుకోవాలి, ఇలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలంటే లిప్స్ని డైలీ ఎక్స్ఫోలియేట్ చేసుకోండి. తేనె, ఇంకా ఓట్ మిల్ పౌడర్ కానీ, తేనె చక్కెర కానీ, గ్లిజరిన్ ఇంకా షుగర్ కానీ ఇలాంటివి, అంటే హనీలో ఇంకా గ్లిజరిన్లో హైడ్రేటింగ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల స్కిన్ చాలా సాఫ్ట్గా అయిపోతుంది అన్నమాట. ఇలా ఒక లిప్ స్క్రబ్ తయారు చేసుకొని పెట్టుకొని రోజు చేసుకుంటూ ఉన్నారంటే లిప్స్ సాఫ్ట్గా అయిపోతాయి. ఇవేమీ మేము చేయలేము, మా వల్ల కాదు అనుకున్నారనుకోండి, మీకు ఒక సూపర్ టిప్ చెప్తాను. ఏమీ లేదు, రోజు నైట్ పడుకునేటప్పుడు ఎలాగూ లిప్ బామ్స్ అని అవి అని ఇవి అని రాస్తూనే ఉంటాం. ఆ లిప్ బామ్స్కి బదులుగా పెట్రోలియం జెల్లీ అప్లై చేసుకోండి.
మీరు ఎంత రక్తం వచ్చే లిప్స్ అయినా కానీ మార్నింగ్ అంతా తగ్గిపోతాయి, నార్మల్ అయిపోయి దానిపైన ఒక లేయర్ అంతా వచ్చేస్తుంది. మీరు చూసారంటే పింకీ సాఫ్టీ లిప్స్ మీ సొంతం అవుతాయి. డైలీ అప్లై చేసుకుంటూ ఉండండి, మీ లిప్స్ అసలు డ్రై కానే కావు. ట్రై చేసి చూడండి. పెట్రోలియం జెల్లీ అనేది అందరికీ అందుబాటులో ఉండేదే, కాస్త జాగ్రత్త లోపలికి వెళ్ళకుండా చూసుకోండి. దానివల్ల పెద్ద ప్రాబ్లమ్స్ ఏం రావు, కానీ ఎంతైనా కెమికల్ కెమికలే కదా. సో పిల్లలకైనా కూడా అప్లై చేయొచ్చు, ట్రై చేయండి. ఈ వింటర్ అనేది మన స్కిన్కి రిపేర్ చేసుకోవడానికి మంచి టైం అన్నమాట. ఈ వింటర్లో ఎక్కువ చెమట పట్టదు, ఇలా ఉంటుంది కాబట్టి మనకి ఏదైనా అంటే స్కిన్కి రిపేర్ చేసుకోవడానికి మంచి సరైన కాలం అన్నమాట. మీరు ఏదైనా సంథింగ్ ఏదైనా బ్లాక్ స్పాట్స్ కానీ సంథింగ్ అలాంటివి ఉన్నాయి అని అనుకుంటే వాటికి కేర్ తీసుకోవడానికి, ఏదైనా పూసుకున్న అంటే చిరాగ్గా అనిపించదు మనకి. సో ఈ చలికాలంలో అవన్నీ స్టార్ట్ చేసి మీ ప్రాబ్లమ్స్ అన్ని పోగొట్టుకోండి. ఇక నెక్స్ట్ హెయిర్ అన్నమాట. హెయిర్ కూడా వింటర్లో చాలా డ్యామేజ్ అయిపోతుంది. ఇండియాలో అంతగా పర్లేదు, కానీ ఇక్కడ ఉండే వాళ్ళకైతే బయటికి వెళ్తాము ఫేస్కి అంత కవర్ చేసుకుంటాం, కానీ పెద్దగా హెయిర్ మీద ఇంట్రెస్ట్ చూపించారన్నమాట. హెయిర్ కూడా ఈ చలికి ఈ మంచుకి చాలా చాలా ఎఫెక్ట్ అవుతుంది. హెయిర్లో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ పోతుంది, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మైల్డ్ షాంపూస్తో తలస్నానం చేయాలి, ఖచ్చితంగా కండిషనర్స్ వాడాలి. ఇలా కొంచెం కేర్ తీసుకుంటూ ఉంటే హెయిర్కి కూడా ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఒక డిఐవై హెయిర్ ఆయిల్ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. నాకు తెలిసిన టిప్స్ మీతో షేర్ చేసుకున్నానండి. మీకు ఒకవేళ యూజ్ అయితే నాకు చాలా హ్యాపీ. మీకు ఎలా అనిపించింది వీడియో? ఎంతమంది పాటించాలనుకుంటున్నారు? ఆల్రెడీ ఇవన్నీ తెలిసే ఉంటాయి, కాకపోతే ఒకసారి గుర్తు చేస్తున్నాను అనుకోండి, అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలని కమెంట్ రూపంలో తెలుపుతారని ఆశిస్తున్నాను. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆ తర్వాత గంట సింబల్ మీకు కనపడుతుంది, ఆ గంటని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.